무전아! 아유, 일? 아빠야. 무전아, 니네 와라콘 조사 자타 버리지 않나 래도? 라고 버튼 이메일 그때 이메일잖아. 이란트 다니? 레이! 아슬 만실레나라 미로? 자타 버리지 않고 친네! 이리고, 졸어! 냅둬, 고로! 레이, 바찌를 메트콜 라베. 쎄! 엄마, 아유, 아도데린 엄마, 로블 고치 본체인데. అయ్యో పర్వాలేదమ్మా రండి నేను కానీ లోన్ అడుగు పెడితే ఒక శవం బయటకు వస్తుంది నా పాదం మంచిది కాదు నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు అదృష్టవంతురాలివే ఎంత బాగుంది గంధర్వ మహల్ కి కాబోయే పట్టపురాణి అమృతవల్లికి స్వాగతం సుస్వాగతం ఏమత్త నీ ఇంటికొస్తే విటున్నవుతానన్నావు అమృతవల్లిని మనువాడి మహారాణిలా చూసుకుంటానన్నాను నీకేముంది మేడలా నిద్యలా అన్నావు ఇదిగో మహల్ గంధర్వ మహల్ ఇప్పుడేమంటావు అల్లుడు గారు అసాధ్యులే అందుకే మామృతం వీరంటే పడి చచ్చిపోతుంది రామృతం మన ప్రేమ సామ్రాజ్యాన్ని చూపిస్తా రా మన పడక గది నుండే చూపిస్తా మనది కాదు మీది ఆ పడక గది జగదంబ జగదంబ రాజగదంబ మన అమృతవల్లి రాజ్యమత్త చెప్పు పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నీ పక్కలో పడుకున్నా తలొత్తించకు నేను తప్పు చేసిన వాణ్ణవుతాను ఇక్కడ చెప్పు నేను నీ పక్కలో ఎప్పుడైనా జగదంబ 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 నాకు ఇష్టం లేదు తాళి కట్టిన భార్య ఉండగా నేను మీ దగ్గరికి వస్తే ఉంపుడుగా తినవుతాను అది నాకు ఇష్టం లేదు అమృతం నేనేం చేసినా నీకోసమే నా మీదే ప్రేముంటే ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టరు అయ్యో అమృతం ఆ తాళి కట్టిందే నీకోసం నాకు తాళి కట్టి ఈ మహల్లోకి తీసుకొచ్చిన నన్ను రెండో భార్యగా చూడరు ఎందుకంటే నేనొచ్చింది సంసారలింటి నుంచి కాదు మా అమ్మలా కాకుండా నాకంటూ ఒక తాళి సంసారం దొరుకుతుందని ఆశపడ్డాను అందుకే మీ ప్రేమను కాదనలేకపోయాను కానీ మీరింకో స్త్రీకి భర్తగా ఉంటూ మీరివ్వాలనుకుంటున్న ప్రేమను నేను తీసుకోలేను ఈ జన్మకి ఒంటరి బ్రతికే చాలు అది చెప్పేద్దామని వచ్చారు మీరు కంగారు పడిపోకండి నేను ఒప్పిస్తాను నేను ఒప్పిస్తాను కదా ఒసే పిచ్చిదాను ఆగు వెళ్ళిపోయింది నా అమృతవల్లి నన్ను అనుమానించి వెళ్ళిపోయింది నిన్న అబద్ధం చెప్పన్నానా నిజమే కదా చెప్పన్నాను నీతో సుఖాలను అనుభవిస్తున్నాననుకుంది అమృతవల్లి లేని నన్ను చూడు చూడు జీవం లేదు ప్రేతంలా ఉన్నాను నా ప్రేమ ఓడిపోకూడదు అమృతవల్లి లేని ఈ బ్రతుకెందుకు మాకడ్డంగా
నీ బ్రతుకు. స్వచ్ఛమైన ప్రేమికులను విడదీసిన పాపం నీ కొద్దు జగదాంబ. అమృతవల్లికి నాకు పెళ్ళనేది ఆ దేవుడు చేసిన నిర్ణయం కాదు, ఈ ఫణీంద్ర భూపతి చేసిన నిర్ణయం. దానికి అడ్డంగా ఆ దేవుడొచ్చిన వతల్లో క్షమించు జగదాంబ. నీ త్యాగం గొప్పది, నా ప్రేమ ఇంకా గొప్పది. నీ మీదున్న ప్రేమే దాని ప్రాణాలు తీసిందయ్యా. తన వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనే బాధతో ఇంతగా ఇచ్చం చేసుకుందంటయ్యా, ఇంతగా ఇచ్చం చేసుకుందంట. నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. ఏమైంది శేషయ్యా? జగదాంబ మాస్తికులు తమరు గంగలో కలిపొచ్చారు. ఇక్కడ గంధర్వహాల్ పరువు గంగలో కలిసిపోయిందయ్యా. శేషయ్య! అవునయ్యా, ఆ భూపతి గంధర్వహాల్లో ఒక వేసు కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడయ్యా. ఇంత అందం ఇచ్చి ఏదో మనసు కూడా పెట్టాడు నీకు. అయినా ఆ అమ్మాయి నీకు మగల సూత్రమే ఇచ్చిపోయిందే, ఈ హారం వేసుకునేదానికి ఏంటి? నా పుణ్యం నీ అదృష్టం కలిసి వచ్చి మనకి అల్లుడు గారు దొరికారు. అట్ట ఆలోచించకే అందం పాడవుతుంది. బావగారా, కాశీ ప్రయాణం బాగా జరిగిందా? అస్థికలు కలిపిన చేతితో అక్షితలు వేయడం మంచిది కాదని పెళ్లికి పిలవలేదు, అయినా పెద్ద మనసుతో వచ్చారు. సంతోషం. రే, బావగారికి కుర్చీ వేయండ్రా. ఆయన మీకు అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి రాలేదు. ఈ ఇంటి ఆడపడుచు సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఏ శుభకారం జరిగినా ఇంటికి అరిష్టం. అరిష్టం అంటే నా పెళ్లి నేను చేసుకుంటే ఇక్కడ స్తంభాలు విరిగిపోతాయా, గోడలు పెచ్చులుడిపోతాయా, లేకపోతే పైకప్పు అమాంతం కూలిపోయి ఈ గంధర్వ మహల్ నేలమట్టమైపోతుందా? రేయ్, నీలాంటి మూర్ఖుడికి ఈ గంధర్వ మహల్లో గోడలు రాళ్లే కనిపిస్తాయిరా. కానీ మాకిది ఆలయం, పవిత్రమైన నా గంధర్వ మహల్లో ఇలాంటి భాగవతాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోను. అంతగా నీకు పెళ్ళే కావాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి పో. ఎవరింటికొచ్చి ఎవరిని పొమ్మంటున్నావు రాయుడు? గంధర్వ మహల్ నీది అన్నది కథ, ఇప్పుడిది నాది. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది, కాదని ఎవడాపుతాడో చూస్తాను. రాయ్, కొట్టండి బాసికం. రేయ్, వద్దు వద్దు, మీ గొడవ వల్ల పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే దీని బతుకు బజార్ పాలైపోతుంది. ఊరందరికి న్యాయం చేస్తారంటారు, నా కూతురికి అన్యాయం చేసి దీని ఉసురు పోసుకుంటారా? చూడండి, ఇది మాత్రం మీ చెల్లె లాంటిది కదా బాబు. నోరు ముయ్యవే, గంధర్వ మహల్ ముందుకి పొరపాటున వచ్చిన చెంగు చాట్ను మొహాన్ని దాచుకు వెళ్లే సాలి ఉండవి? నీ కూతురికి జగదాంబకి పోలిక,
బయటికి వెళ్ళండి బజార్ బుట్టల. శేషయ్య శేషయ్య అయ్యా 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 కంగారు పడక ముందు ఈరోజు మన పెళ్లి. రాజా ఫణీంద్ర భూపతికి అప్సర కన్య అమృతవల్లికి గంధర్వ మహల్లో వైభవంగా పెళ్లి జరుగుతుంటే అట్టొస్తాడా వీడు? జాగ్రత్త అమృతం, నిన్న అపురూపంగా ప్రతిష్ఠించుకుందామనుకుంటే వీడి చెల్లెలంటొచ్చింది, దాన్ని చంపేశాను. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. ఇంకా బ్రతికే ఉన్నాడా? భయపడకమృతం, మన పెళ్లి మంటపం సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతాను. కాని పక్షంలో నేను నీ ఫణీంద్ర భూపతినే కాదు. ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేస్తారా? సాహసానికి పౌరుషానికి నిలయమైన ఈ గంధర్వ మహల్ సింహద్వారం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవడైనా సరే ఎప్పుడైనా సరే పొరపాటును కూడా నోరు జారి ఈ గంధర్వ మహల్ నాది అన్నారో, ఎవడికైనా ఇదే గతి. గంధర్వ మహల్ ఇలాగే శిథిలం అయిపోతుంది అనుకున్నాను, కానీ కానీ ఇన్నాళ్లకు కలకల్లాడుతూ మళ్ళీ చూశాను. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టి అన్నా, ఇక్కడ మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద విషయమే ఉందన్నా. ఈ పెళ్ళే వరకు మనం ప్రాణాలతో ఉండాలంటే పెద్ద భూత వైద్యుని తీసుకురావాల్సిందే.